ఇవాళ వీడియోలో పరమన్నం చేసుకుందామండి. ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో 5 గ్లాసులు అన్నది పాలు వేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నది వేయించుకుందామండి. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా. మనకి పాలు ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాత, అంటే మనం చేసుకున్న స్వీట్ చల్లారిన తర్వాతే బెల్లం అన్నది వేసుకోవాలండి. ఇలా బెల్లం పాకం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఉడికిస్తే అది చక్కగా రైస్ అన్నది స్వీట్నెస్ అన్నది బాగా పీల్చుకుంటుంది. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా మన ఈ పరమన్నాన్ని తయారు చేసుకోవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం, నిశాన్ వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో పరమన్నం చేసుకుందామండి. పరమన్నం అనగానే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం దేవుళ్ళకి నైవేద్యంగా అలాగే ప్రసాదంగా చేసుకుంటాం కదా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పరమన్నం. మనం నీళ్ళతో చేసుకోవచ్చు, అలాగే పాలతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలతో ఈరోజు పరమన్నం అనేది తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా పరమన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. బెల్లం పరమన్నానికి కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యం, తరిగిన బెల్లం 2 కప్పులు, పాలు, నల్లద్రాక్ష, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి, ఇలాచీ పౌడర్, నెయ్యి. సో ఇక్కడ నేను మందపాటి స్టీల్ గిన్నెను తీసుకున్నాను. దాంట్లో 1 గ్లాసు బియ్యం అన్నది వేస్తున్నాను. బియ్యం అన్నది వేసుకుని శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను బియ్యాన్ని శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కున్న బియ్యంలో మళ్ళీ 1 గ్లాస్ వాటర్ అన్నది వేసుకుని 1/2 గంట సేపు నానబెట్టుకుందాము. ఇలాగ పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో 5 గ్లాసులు అన్నది పాలు వేసుకోవాలి. చికెన్ పాలు తీసుకోవాలండి. చికెన్ పాలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను చికెన్ పాలు అన్నది వాడుతున్నాను. మనకు బయట మార్కెట్లోని ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నది దొరుకుతుంది కదా, ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నది వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలకి నేను 5 గ్లాసులు పాలు వేసాను కదా, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని పాలు అనేది కాసుకోవాలండి. ఎప్పుడైనా సరే బియ్యం పాలు వేసేసేయచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, అలా వేయకూడదండి. అలా వేయకుండా మనం ఇలా పాలు చక్కగా మరిగించుకుంటూ ఉంటే పాలు బాగా మరుగుతూ వేడిగా అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇది ఈరోజు నేను బెల్లం పరమన్నం అనగానే చాలామందికి విరిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా, అలా కాకుండా విరిగిపోకుండా ఎంత చక్కగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలన్నది ఈరోజు మీకు చూపిస్తాను. మనం వేసుకున్న పాలు మరిగేలోగా ఇంకో పక్కన మనం మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నది వేయించుకుందామండి. ఇక్కడ నేను 50 గ్రాముల నెయ్యి అన్నది వేస్తున్నాను. మనం ఏ స్వీట్స్ తయారు చేసినా సరే నెయ్యి ఉంటేనే కదా చాలా రుచిగా ఉంటుంది. ఈ నెయ్యి కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకోవాలి. నెయ్యి కరుగుతూ ఉంది కదండి, ఇప్పుడు ఈ బాదం, జీడిపప్పు, నల్ల కిస్మిస్, అలాగే రెగ్యులర్ కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని దీన్ని వేయించుకున్నాను. దీన్ని మాత్రం సింగ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, ఎందుకంటే కిస్మిస్ కూడా కలిపేసి వేసాం కదా, సో త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి, అన్నీ కూడా సమపానంలో చక్కగా వేగినాయి కదా. ఇదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మనం ముందుగా బెల్లం అన్నది పక్కన పెట్టుకున్నాం కదండి, ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యానికి 2 కప్పులు బెల్లం అన్నది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ ఏమో చిన్నగా కొట్టినటువంటి బెల్లాన్ని వాడుతున్నాను. ఈ చిన్నగా కొట్టినటువంటి బెల్లాన్ని ఫస్ట్ వేసేసుకొని దీన్ని కరిగించుకుందాం. ఇంకో 1 కప్ ఏమో తురిమిన బెల్లాన్ని వాడుతున్నాను. ఇప్పుడు ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ వేసుకుని బెల్లాన్ని కరగనివ్వాలి. మన పాలు మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇదే ప్రాసెస్లో మీరు పక్కన ఇది తయారు చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇది 5 నుంచి 10 నిమిషాల్లోగా బెల్లం అన్నది చక్కగా కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత మనం తురిమిన బెల్లం అన్నది వేస్తే అది కూడా చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, దీంట్లోకి నేను
కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను. బెల్లంతో ఏ స్వీట్ చేసినా కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు పాలు బియ్యాన్ని వేసుకుందాం. ఈ బియ్యం పాలల్లో ఉడకాలన్నమాట. పాలల్లో అన్నం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం దీని మీద మూత అనేది పెట్టుకుందాం. మూత కూడా కొంచెం బారగా పెట్టాలండి, లేకపోతే పొంగిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇక్కడ బాగానే దగ్గరికి అయ్యింది కదండి. దగ్గరికి అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పాలు కిందనన్నది అడుగు కడుతుంది. గిన్నె అడుగు కట్టకుండా ఇలా చెక్కగరటంటే చెక్కగరటతో చక్కగా ఇలా తిప్పుతూ ఒక 5 నుంచి 8 నిమిషాలు కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది అన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఇలా దగ్గరికి అయ్యింది కదా. ఇలా దగ్గరికి అయినప్పుడు దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం బాగా దగ్గరికి పడుతుంది, అలాగే చల్లారుతుంది కూడా. మనం ఇందాక బెల్లం పాకం అనేది పెట్టుకున్నాం కదా, అది నేను మీకు చూపిస్తాను. ఆ బెల్లం పాకాన్ని పరమన్నం చల్లారినాక బెల్లం పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడుతున్నాను. చూడండి ఇక్కడ బెల్లం అన్నది చక్కగా కరిగింది కదా. ఈ కరిగిన బెల్లంలో చాలా అంటే చాలా బెస్ట్ అన్నది ఉంది. అలా డైరెక్ట్ వేసేసుకోకుండా ఎప్పుడైనా సరే మనం స్వీట్ చేస్తున్నప్పుడు దాన్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాతే అంటే వడకబెట్టుకున్న తర్వాతే వేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక ముక్కల బెల్లం వేసిందాను కదా, అది కరిగింది. ఇప్పుడు దీంట్లోకి ఇలా కోరిన బెల్లం అన్నది వేస్తున్నాను. ఈ కోరిన బెల్లం కూడా త్వరగా కరిగిపోతుంది కదా. మనకి పాలు ఎప్పుడైనా సరే చల్లారిన తర్వాత అంటే మనం చేసుకున్న స్వీట్ చల్లారిన తర్వాతే బెల్లం అన్నది వేసుకోవాలండి. లేదు అంటే కనుక బెల్లంలో కొంచెం పులుపు శాతం అన్నది ఉంటుంది కదా, అది విరగొట్టేస్తుంది అన్నమాట. పాలు త్వరగా విరిగిపోతాయి, వెంటనే బెల్లం వేయంగానే పాలు విరిగిపోతాయి. చూసారండి ఎంత చక్కగా చాలా చిక్కటి పాలతో చేసాం కదా. దీంట్లో ఎలాంటి బెల్లం వేయలేదండి, ఉడకబెట్టిన పాలు బియ్యం మాత్రమే మంచిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఒక 1.5 నుంచి 20 నిమిషాలు నేను పక్కన పెట్టాను, అయినా సరే వేడి గోరువెచ్చగా ఇంకా వేడి అలా ఉంటూనే ఉంది. సో ఇప్పుడు పర్వాలేదండి, మనం స్టవ్ ఆఫ్ చేసే ఉంచాము. ఇప్పుడు దీంట్లోకి ఇలా కరిగించాను కదండి బెల్లం, ఆ కరిగించుకున్న బెల్లాన్ని వేసుకుందాం. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా నిదానంగా కలుపుకోవాలి. బెల్లం వేస్తే బెల్లం రంగు మంచి యెల్లోయిష్ కలర్లో ఉంటుంది కదండి, ఇలాగా మొత్తం అంతా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట పరమన్నం. మామూలుగానే పాలతోనే మంచి రంగులోకి కలర్ అన్నది చేంజ్ అయింది. ఇప్పుడు బెల్లం కూడా వేసాం కాబట్టి చక్కగా కలర్ మారుతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు బెల్లం వేసుకుని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి మంటని సిమ్లో పెట్టుకుని ఇంకొకసారి ఇలా తిప్పుకోవాలి. కొంచెం అంటే మనం బెల్లం పాక వేసిన తర్వాత లూజ్ అయ్యింది కదా, ఇలా కొంచెం దగ్గరికి అయ్యేటట్టుగా ఇలా తిప్పుకుందాము. ఇదే టైంలో నేను యాలకి పౌడర్ అన్నది వేస్తున్నాను. యాలకులు పంచదార పొడి చేసుకున్నటువంటి యాలక పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా చేస్తే కనుక మీకు పాలు అనేది విరగవండి. చక్కగా పాలు బాగా మరిగిపోయి రైస్లోకి బాగా ఉడికిపోయి దగ్గరికి అయిపోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి చల్లారిన తర్వాత మనం బెల్లం పాకం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మనకి అసలు ఎప్పుడు పరమణం చేసుకున్నా సరే పాలు విరగకుండా చక్కగా వస్తాయి. పరమణం అనేసరికి మనం ఈ స్వీట్స్ ఎక్కువ కానీ దేవునికి నైవేద్యంగా ప్రసాదాలుగా పెడతారు కదా, ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా బెల్లం పాకం వేసిన తర్వాత మరలా కొంచెం సేపు ఉడికిస్తే అది చక్కగా రైస్ అన్నది స్వీట్నెస్ అన్నది బాగా పీల్చుకుంటుంది. ఇలా ఇప్పుడు దగ్గరకు అవుతుంది కదా, ఇప్పుడు ఇదే టైంలో నేను డ్రై ఫ్రూట్స్ అన్నది వేసేస్తున్నాను. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా మన ఈ పరమన్నాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, అమృతంలా ఉంటుంది. మీ పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన మిస్ అన్ వంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.